నమస్తే వెల్కమ్ టు కాలేజ్ టీవీ ఈరోజు తెలంగాణలో మరొక ఉప ఎన్నిక హడావుడి ప్రారంభమైన విషయం అందరికీ తెలుసు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో దానికోసం ప్రధానమైనటువంటి పార్టీలు ఒకవైపు టిఆర్ఎస్ పార్టీ మరోవైపు కాంగ్రెస్ పార్టీ మరోవైపు బీజేపీ ఈ మూడు ప్రధానమైనటువంటి పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఎందుకంటే ఈ మూడు పార్టీలకు ఈ ఎన్నిక అనేది చాలా అవసరం ఎవరు గెలుస్తారో వాళ్ళకి వాళ్ళు ప్రజల్లో ఒక ఆదరణ ఉంటుంది అనే ఒక భావన అదేవిధంగా ఎవరు ఓడతారో వాళ్ళకి ప్రజల్లో ఆదరణ తగ్గుతుంది ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయనే భావన ఈరోజు అన్ని పార్టీలో కలిగింది ముఖ్యంగా ఇక్కడ సిచ్యువేషన్ నాగార్జున సార్ ఉప ఎన్నికలు తీసుకున్నట్లయితే చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడది ఎందుకంటే టిఆర్ఎస్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉండి ప్రమావదించినటువంటి నోముల నరసింహయ్య గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో నోముల భగత్ గారికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఓడిపోయినటువంటి రాజకీయ దురంధరుడు అయినటువంటి జానారెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ రెండు పార్టీలు వీళ్ళకి ఇద్దరికి టికెట్లు ఇవ్వడంతో ముఖ్య బీజేపీ అనూహ్యంగా ఒక కొత్త పేరును తెరపైకి తీసుకొచ్చి ఒక ఒక రకమైనటువంటి చర్చను క్రియేట్ చేయడం జరిగింది ఓ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి డాక్టర్ రవికుమార్ నాయక్ అనే ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో ఒక ఆసక్తికరమైన చర్చ అయితే జరిగింది అసలు ఈ ఈ సమీకరణాలు ఏంటి వీళ్ళ వీళ్ళకి టికెట్లు ఇవ్వడం కారణాలు ఏంటో ఒకసారి లోతుగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ముఖ్యంగా నాలుగు ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలకు పెద్ద ఎత్తున ఓట్లు ఉండడం జరిగింది ఇందులో ప్రధానంగా యాదవ్ సామాజిక వర్గానికి దాదాపు ముప్పై ఆరు వేలకు పైగా ఓట్లు ఉండడం జరిగింది ఆ తర్వాత లంబాడ సామాజిక వర్గానికి దాదాపు ముప్పై నాలుగు వేల ఇరవై ఏడు ఓట్లు ఉండడం జరిగింది ఆ తర్వాత మాదిగ కమ్యూనిటీకి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఉండడం జరిగింది ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి ఇరవై మూడు వేల ఎనిమిది వందల యాభై రెండు ఓట్లు ఉండడం జరిగింది సో ఈ సమా సామాజిక కుల సమీకరణాల నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీ భగత్కు టికెట్ ఇచ్చింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి గారికి టికెట్ ఇచ్చింది అదేవిధంగా బీజేపీ కూడా రవికుమార్ నాయకు టికెట్ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో చెప్పలేన పరిస్థితి ప్రస్తుతం ఈరోజు అంపషయ్య మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలో గెలవడం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దానిలో భాగంగానే జానారెడ్డి గారు చాలా దూకుడుగా ఎప్పుడు ఇన్ ఇన్ దాదాపు ఎనిమిది సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ లేనంత దూకుడుగా దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో జానారెడ్డి గారు చాలా ఒక యువకుడిలాగా ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నాడు అతని కొడుకు రఘువీరారెడ్డి కూడా అతనికి వెన్నుదనుగా నిలుస్తూ కార్యాచరణలో ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతూ ఉన్నాడు ఇంకొక వైపు దాదాపు నెల రోజుల నుంచి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది నాగార్జున సాగర్లో తిష్టవేసి అక్కడ గ్రౌండ్ వర్క్ చేస్తున్న విషయం అందరికీ తెలుసు ఎందుకంటే ఈ ఎన్నికల్లో కనుక టీఆర్ఎస్ గెలవకపోతే ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత బలంగా ఉందనే ఒక వాయిస్ ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఒకవేళ అందుకే టిఆర్ఎస్ పార్టీ తన ప్రభావం కోల్పోద్దు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే గెలిచామో అదే గెలుపును కంటిన్యూ చేస్తే కనుక ప్రజల్లో కనీసం ఒక పరువున దక్కుతుందనే ఉద్దేశంతో నాగార్జున సాగర్ బై ఎలక్షన్ని ఒక ప్రతిష్టాత్మక తీసుకుంది ఒకవేళ ఇక్కడ నాగార్జున సాగర్లో టీఆర్ఎస్ కనుక గెలిస్తే ఖచ్చితంగా ప్రజల్లో కొంత మేర పాజిటివ్ ఉందని అనుకోవచ్చు ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే అంపశయ్య మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బ్రతికించినటువంటి వ్యక్తిగా జానారెడ్డి గారు ఉంటారు ఇంకొక వైపు దుబ్బాక జేహెచ్ఎంసీ ఎన్నికల్లో బలంగా పుంజుకున్నటువంటి బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా ఎదురుదెబ్బ తగిలింది కనీసం హైదరాబాద్లో గెలుస్తామన్నటువంటి ఒక ఆశ ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్లో కూడా ఓడిపోయారు సో బీజేపీ పార్టీకి కూడా ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకం ఒకవేళ ఇక్కడ బీ నాగార్జున సార్లో కనుక గెలిస్తే ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీకి మేమే ప్రత్యామ్నాయ అని చెప్పేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టే ఎవరి సామాజిక వర్గాలకి కుల సమీకరణల ఆధారంగానే ఈరోజు టికెట్లు ఇవ్వడం జరిగింది నిజంగా కూడా ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో చెప్పలేని పరిస్థితి గతంలో జానారెడ్డి గారికి లంబాడాల సపోర్టు చాలా ఉండే కానీ ఒకవేళ రవికుమార్ నాయక్ను తమ అభ్యర్థి తమ వాడు అని ఒకవేళ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఓన్ చేసుకుంటే గనక జానారెడ్డి గారికి కొంత మెజార్టీ తగ్గేటువంటి అవకాశం కూడా ఉంది ఒకవేళ ఇప్పుడు బీజేపీ నుంచి టికెట్ ఆశించినటువంటి అంజయ్ యాదవ్ కావచ్చు నివేదిత రెడ్డి కావచ్చు వీళ్ళిద్దరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి ఒకవేళ అంజయ్ యాదవ్ లాంటి వాళ్ళు కనుక టీఆర్ఎస్ పార్టీని మొత్తం పూర్తి స్థాయిలో కనుక సపోర్ట్ చేస్తే గ్రౌండ్లో ఎలక్షన్ ప్రచారం తిరిగితే కనుక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దాదాపు ముప్పై ఆరు వేల ఓట్లను మరి వీళ్ళు కొంత ఓన్ చేసుకున్నటువంటి అవకాశం అయితే కొంత వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది నిజంగా ఇక్కడ సామాజిక వర్గాల్లో ఎవరు ఎవరికి ఓట్లు వస్తాయో చెప్పలేని పరిస్థితి మొత్తానికైతే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బతకాలంటే మాత్రం ఈ ఎన్నికల్లో గెలవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఒకవైపు ప్రజా వ్యతిరేకత పెరగొద్దు అనుకుంటే టీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన పరిస్థితి ఉంది మేమే అధికార పార్టీకి ప్రత్యామ్నాయం అని చెప్పుకోవాలనుకుంటే కంపల్సరీ బీజేపీ అయితే అధిక ఈ ఎన్నికల్లో గెలవాల్సిన పరిస్థితి సో ఈ మూడు పార్టీలకు కూడా ఈ ఎన్నిక అనేది ఒక జీవన్మరణ సమస్య అని చెప్పవచ్చు కానీ సిచ్యువేషన్ చూస్తే అలా అయితే రోజు రోజుకి పరిణామాలు అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి ఒకప్పుడు గతంలో రెండు వేల ఓట్ బ్యాంకు భారతీయ జనతా పార్టీకి ఉండే అంటే రెండు వేల పద్దెనిమిది సాధారణ ఎన్నికలు ఎప్పుడైతే జరిగినో అక్కడ నివేదిత రెడ్డి గారు పోటీ చేయడం ఆమెకు దాదాపు రెండు వేల ఐదు వందల ఓట్లు మాత్రం రావడం జరిగింది ఇటు కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్కు మధ్య స్వల్ప తేడా ఒక ఐదు ఆరు వేల ఓట్ల తేడాతోటే టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం జరిగింది కానీ ఇప్పుడు చూసినట్టు చూసినట్లయితే బీజేపీకి వస్తున్నటువంటి ఊపు ఏదైతే ఉందో కనీసం వాళ్ళు కొంతమేర ఓటింగ్ శాతం పెంచుకుంటే కనుక అసలు అది టీఆర్ఎస్ పార్టీ ప్లస్ అవుతుందా ఒక కాంగ్రెస్ పార్టీ ప్లస్ అవుతుందా చెప్పలేని పరిస్థితి ఉంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే జానారెడ్డి గారు గెలిస్తే కనుక ఖచ్చితంగా పీసీసీ అధ్యక్షుడికి అధ్యక్షుడి వైపుగా ఆయన అడుగులేసినటువంటి అవకాశం అయితే కనబడుతుంది ఒకవేళ ఆయన పిసిసి అధ్యక్షుడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే కూడా బలంగా టిఆర్ఎస్ పార్టీని విమర్శించగలుగుతాడా లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగానే బిహేవ్ చేయగలుగుతాడనే ఒక సందేహం కూడా ప్రజల్లో కొనసాగుతుంది ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కనుక కొనసాగితే గనక ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీకి వేసేటువంటి అవకాశం అయితే ఉంది మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మూడు ఈ నాగార్జున సార్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో అది చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకున్నాయి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అక్కడ వేసి ప్రచారంలో మునితేలుతూ ఉన్నారు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా మంత్రులు కావచ్చు చాలామంది కూడా అక్కడ తిష్ట వేయడం జరిగింది దాదాపు నెల రోజులుగా అంటే ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాదాపు పదిహేను తా పదిహేడు తారీఖు ఎన్నికలు ఉన్నాయి పదిహేనో తారీఖు వరకు కూడా అక్కడ తిష్ట వేసే అవకాశం అయితే ఉంది సో చూద్దాం ఏ ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో ఈ ఈ ఎన్నికల్లో ఎవరిని ఎవరిని గెలిపిస్తారో చూద్దాం చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్